Hello all, welcome. ఇప్పుడు మన కన్ అకాడమీ కాంపాక్ట్ ఇండియాస్ లార్జెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆన్ ఎవ్రీ సండే 11 AM కి రిజిస్ట్రేషన్ ఫ్రీ దీనికి మీరు కానీ రిజిస్టర్ అవ్వాలంటే అన్లాక్ చేయాలంటే నా కోడ్ ఉపయోగించుకోవచ్చు సో GSS03 సో ఇది నా రెఫరల్ కోడ్ మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కోడ్ ఉపయోగిస్తే అండ్ నెక్స్ట్ వచ్చి ఈ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది అండ్ 60 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ పూల్ ని గెలుచుకోవచ్చు సపరేట్ కాంటెక్స్ట్ ఉంటుంది సో క్లాస్ 11 క్లాస్ 12 అండ్ క్లాస్ 13 అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఆన్ ఎవ్రీ సండే 11 AM కి మర్చిపోకుండా ఎన్రోల్ చేసుకొని క్విజ్ అటెండ్ అవ్వండి సో ఎవ్రీ వీక్ మీరు అటెండ్ అయితే ఏదో ఒక వారం ఖచ్చితంగా మీరు వన్ ఆఫ్ ద టాప్ 50 అవుతారు అండ్ నా కోడ్ ఇది మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సో టాప్ 3 విన్నర్స్ కి 100% ప్లస్ గా సబ్స్క్రిప్షన్ స్కాలర్షిప్ ఇస్తారు మళ్ళీ టాప్ 150 విన్నర్స్ కి అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తారు ఇంకా సో జస్ట్ 60 మినిట్స్ ఆఫ్ ద టెస్ట్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు ఇంకా ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ కూడా ప్రెసెంట్ రన్ అవుతున్నాయి మీకు ఏ సెషన్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి యాక్చువల్ గా ఈ సెషన్స్ లో ఏంటంటే బ్యాచెస్ లాగా ఉంటాయి బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ 4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు ఎంటైర్ సబ్స్క్రిప్షన్ లో మీకు ఏ డౌట్ ఉన్నా గానీ మెంటర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీ డౌట్ ఏంటో వాళ్ళకి పెట్టి ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారో మీ టైమింగ్ పెడితే వాళ్ళే మీకు కాల్ చేసి మీ డౌట్ ని రిజాల్వ్ చేస్తారు సో ఇలాంటి బెస్ట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్ అకాడమీలో ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్ సో నెక్స్ట్ ఈ రోజు మన టాపిక్ వస్తే సో ఈ రోజు మీకు కొన్ని ఆర్థ్రోపోడ్స్ అంటే కొన్ని ఇన్సెక్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఓకే సో ఇక్కడ చాలా పిక్చర్స్ కలెక్ట్ చేశాను నేను ఇన్సెక్ట్స్ ని గుర్తుపట్టడానికి మీకు జస్ట్ ఇన్సెక్ట్ చూపిస్తాను దాని పేరు చెప్తాను అంటే ఈ ఎంటైర్ వీడియో వచ్చి ఐడెంటిఫికేషన్ కోసం ఈ పిక్చర్ లో కనిపించేదాన్ని స్పైనీ లోబ్స్టర్ అంటారు స్పైనీ లోబ్స్టర్ లేదా లాక్ లోబ్స్టర్ లేకపోతే పాలీన్యూరస్ ఎలిఫాస్ సో ఇది చూడడానికి స్పైనీగా ఉంటుందని ఆ పేరు పెట్టారు ఇది సముద్రంలో దొరుకుతుంది సముద్రంలో నదుల్లో ఇది యాక్చువల్ గా తింటారు కూడా సో ఇది వాస్ప్ స్పైడర్ అనమాట సో ఈ వాస్ప్ స్పైడర్ ని లేదా ఓర్ వీవర్ స్పైడర్ అని కూడా అంటారు దీన్ని సో ఈ స్పీషియస్ ఇలా ఉంటుంది కలర్ఫుల్ గా మనకి స్పైడర్ యూజువల్ మనం చూసే స్పైడర్స్ కలర్ఫుల్ గా ఉండవు యూజువల్ గా మనకి డెజర్ట్స్ లోను లేకపోతే ఫారెస్ట్ లోను దొరికే స్పైడర్సే కొంచెం పెద్దవిగా ప్రిడేషియస్ గా ఉంటాయి దీన్ని సెంటిపీడ్ అంటాం చాలా మందికి సెంటిపీడ్ కి మిల్లిపీడ్ కి కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోలేరు ఇది సెంటిపీడ్ సో స్కోలోపెండ్రా అంటే సెంటిపీడ్ సో చాలా కామన్ గా చాలా క్వశ్చన్స్ లో అడుగుతారు మనల్ని సెంటిపీడ్ కి జియోలాజికల్ నామెన్క్లేచర్ ఏంటి అని స్కోలోపెండ్రా బటర్ఫ్లై సో బటర్ఫ్లై వచ్చి ఇది బటర్ఫ్లై మనకి చాలా చాలా రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలా కలర్స్ లో ఉన్నాయి చాలా వైబ్రెంట్ కలర్స్ లో ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఇన్సెక్ట్స్ అనమాట బటర్ఫ్లైస్ అనేది పేలియో క్రైసోఫానస్ హైపోతి దాని పేరు పేలియో క్రైసోఫానస్ హైపోతి సో పదం కొంచెం పెద్దదిగా ఉంటుంది కానీ ఒక్కసారి 2-3 సార్లు అలా ఫెమిలియర్ అయితే ఈజీ అయ్యింది కూడా అండ్ మిల్లిపీడ్ ఇది మిల్లిపీడ్ సో ఇక్కడ కనిపించే పిక్చర్ లో ఉండేది సౌత్ ఆఫ్రికన్ మిల్లిపీడ్ ఇది సో సెంటిపీడ్ ఒకలా ఉంటుంది మిల్లిపీడ్ ఒకలా ఉంటుంది అండ్ ఇది పిల్ బగ్స్ అంటారు దీన్ని ఇవి ఆర్మడిలిడియం వల్గారే అంటారు అంటే దానికి చూడడానికి ఆర్మర్ కవర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఆర్మడిలిడియం వల్గారే ఇది క్రేఫిష్ అంటారు క్రేఫిష్ అంటే లోబ్స్టర్ లోనే చిన్న వెరైటీ అనమాట సో ఫ్రెష్ వాటర్ అక్వేరియంస్ లో ఎక్కువ మనం చూడొచ్చు క్రేఫిషెస్ ని ఇవి చిన్న చిన్న పురుగులను తినేస్తుంది సో అందుకనే ఫ్రెష్ వాటర్ లో వేస్తారు ఫ్రెష్ వాటర్ అక్వేరియంస్ లో వేస్తారు జనరల్ గా క్రేఫిష్ ని అండ్ ఇది స్కార్పియన్ సో స్కార్పియన్స్ స్పైడర్స్ అన్ని కూడా ఒకే కేటగిరీ కిందకు వస్తాయి అండ్ ఇది హార్స్ షూ క్రాబ్ ఇది దీన్ని లిమ్లస్ అంటాం ఇది యాక్చువల్ గా లివింగ్ ఫాసిల్ ఇది చూడడానికి హార్స్ షూ లా ఉంటుందని ఆ పేరు పెట్టారు హార్స్ షూ క్రాబ్ అని దీన్ని స్పైడర్ క్రాబ్ అంటారు లిబీనియా ఇది స్పైడర్ చూడడానికి స్పైడర్ లా ఉంటుందని ఆ పేరు పెట్టారు అంతే లిబీనియా అండ్ ఇక్కడ కొన్ని ఇన్సెక్ట్స్ ఇచ్చారు ఇది వాకింగ్ స్టిక్ ఫాస్మిడా ఇది మనం జనరల్ గా ట్రీస్ దగ్గర అంటే బాగా క్యామోఫ్లాగ్ అయిపోతుంది ట్రీస్ దగ్గర అయితే చిన్న స్టెమ్స్ లాగా ఉంటుంది దీన్ని ఇయర్ విగ్ అంటారు డెర్మాప్టరా ఇది స్టోన్ ఫ్లై
లాకోప్టెరా, ఇది ట్రీ క్రికెట్. మనకి సౌండ్ ట్రీస్ దగ్గరికి వెళ్తే చాలా సౌండ్ చేస్తూ ఉంటాయి ఇవి. సో ఆర్థోప్టెరా, ఇది డ్రాగన్ ఫ్లై, డ్రాగన్ ఫ్లై ఒడోనేటా. మనకి వర్షం వచ్చే ముందు చాలా డ్రాగన్ ఫ్లైస్ వస్తాయి, యూజువల్గా చూసేవి ఇవన్నీ కూడా. సో ఫీమేల్ స్కేల్ ఇది. హోమాప్టెరా, ఇది థైసాన్యూరం, థైసాన్యూరన్ వచ్చి థైసాన్యూరా. సో ఇది కూడా మనం రెగ్యులర్గా చూస్తాం వాటర్లో. అండ్ ఇది సక్కింగ్ లవ్స్, ఇది మన బ్లడ్ ఎక్కువగా సక్ చేస్తుంది. అనోప్లూరా, ఇది యాంట్. హైమెనోప్టెరా, ఇది మనం జనరల్గా చూస్తుంటాం యాంట్. ఇది క్యాట్ ఫ్లీ అంటారు. సైఫనోప్టెరా, దీని ట్రిప్స్ అంటారు. సో ట్రైసనోప్టెరా, ఇది స్క్రాప్ బీటిల్. ఇది క్లియోప్టెరా, ఇది స్టింక్ బగ్. హెటిరోప్టెరా, దీన్ని క్యాబేజ్ బటర్ఫ్లై అంటాం. లెపిడోప్టెరా, ఇది చూడ్డానికి క్యాబేజ్ లా ఉంటుంది కాబట్టి ఆ పేరు క్యాబేజ్ బటర్ఫ్లై. ఇంకా నెక్స్ట్ వస్తే కోపిపోడ్, ఇది మెరైన్ కోపిపోడ్ అనమాట. ఇది వాటర్లో తేలుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది జూ ప్లాంక్టన్. సో వాటర్లో తేలే వాటిని ప్లాంక్టన్స్ అంటారు. సో ఇది అకారిడ్, రస్ట్ మైట్ అనమాట. రస్ట్ దగ్గర ఉంటుంది ఎక్కువ. ఇది యాక్చువల్గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజ్, అంత చిన్నది అది, మనం మామూలుగా కళ్ళతో చూడలేము అది. సో ఇది క్రిల్ అంటారు. ఇది చూడ్డానికి ప్రాన్ లానే ష్రింప్ లానే ఉంటుంది, కానీ సీలో దొరుకుద్ది ఎక్కువ. ఓపెన్ సీలో ఎక్కువగా దొరికే ఆత్రుపోడు ఇది. అండ్ మస్కిటో, మనకి జనరల్గా తెలిసిందే. ఇక్కడ కనిపించేది ఏడీస్ మస్కిటో ఇది. సో మనకి యానాఫిలస్, క్యూలెక్స్, ఏడీస్, సో ఇలా చాలా రకాల మస్కిటోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్థ్రోపోడ్ యొక్క స్కిన్ ఇది అనమాట. ఈ ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ మీద థిక్ క్యూటికల్ లేయర్ ఉంటుంది ఆర్థ్రోపోడ్కి. మనకి యూజువల్గా వచ్చి ఆ ఎక్సోస్కెలిటన్ ఆర్థ్రోపోడ్స్ మీద చాలా ప్రొటెక్టివ్ అనమాట అది. మనకి మామూలుగా అరిస్టాటిల్ క్లాసిఫికేషన్లో కూడా మనకి నో ఆర్బీసీ, ఆర్బీసీ లేకుండా షెల్ని బేర్ చేసేది, ఆర్బీసీ లేకుండా కొంచెం హార్డ్గా ఉండేది వచ్చి ఆర్థ్రోపోడ్స్. వీటిని మాల్టింగ్ అంటారు. సో ఇది గ్రాస్ హోపర్. సో మాల్టింగ్, సో గ్రాస్ హోపర్ వాటి ఎక్సోస్కెల్టన్ని షెడ్ చేసేస్తుంది. సో అంటే వాటి ఎక్సోస్కెల్టన్ని షెడ్ చేస్తే దాన్ని మాల్టింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చి దీన్ని డాడీ లాంగ్ లెగ్స్ అంటారు. సో ఇది లెగ్స్ చాలా పొడుగ్గా ఉంటాయి. డాడీ లాంగ్ లెగ్స్ లేదా హార్వెస్ట్ మ్యాన్, ఇది వచ్చి ఒపిలోనీస్ అనే ఒక ఆర్డర్ కిందకు వస్తాయి. ఇది మాత్ ఫ్లై. సో ఇది మాత్. అండ్ ఇది పీకాక్ మ్యాంటిస్ ష్రింప్. సో ఈ పీకాక్ మ్యాంటిస్ ష్రింప్ చూడడానికి పీకాక్ లాగా వైబ్రెంట్ కలర్స్లో ఉంటుంది ఈ ష్రింప్. ఒడంటో డాక్టైలస్ క్రైలారస్ దీని పేరు. అండ్ ఇది గార్డెన్ స్పైడర్. ఇది జనరల్గా చూస్తాం మనం గార్డెన్స్లో ఎక్కువగా. అరేనియస్ డైడీమాటస్ దాని పేరు. ఇది గ్రాస్ హోపర్. సో ఇక్కడ గ్రాస్ హోపర్ సిస్టమ్కి రెస్పిరేటరీ సిస్టమ్ ఇచ్చారు ఈ పిక్చర్లో. సో యూజువల్గా ఇవన్నీ స్పైరకెల్స్ అనమాట. స్పైరకెల్స్ ట్రెకియల్ సిస్టమ్ ద్వారా ఇవి బ్రీత్ చేస్తాయి. నేను వన్ సెషన్ కంప్లీట్గా దాని మీద తీసుకుంటాను. సో ఇది వాటర్ స్ట్రైడర్. సో వాటర్ పాండ్స్ మీద ఎక్కువగా అనిపిస్తుంది. ఇది వాటర్లో తేలుతూ ఉంటాయి ఎక్కువగా. సో వాటర్ మీద దొరికే చిన్న చిన్న వాటిని తింటూ ఉంటాయి. గెరిస్ లాక్యూస్ట్రిస్, ఇది ఆర్థ్రోపోడ్ నర్వస్ సిస్టమ్. సో ఇలా ఉంటుంది బ్రెయిన్ అనమాట. సో ఇది బ్రెయిన్ పార్ట్. ప్రోటోసెరిబ్రమ్, ఇది దీన్ని డ్యూటోసెరిబ్రమ్ అంటాం. దీన్ని థొరాసిక్ గ్యాంగ్లియాస్ ఇక్కడ ఉన్నాయి. దీని గురించి కూడా ఇన్ డీటెయిల్, నర్వస్ సిస్టమ్ గురించి కూడా సపరేట్ ఒక సెషన్ తీసుకుంటాను. సో ఇది యాక్చువల్గా గ్రాస్ హోపర్. సో కాంపౌండ్ ఐస్, మనం మామూలుగా ఇన్సెక్ట్స్కి అన్నిటికీ కాంపౌండ్ ఐస్. మనం ఈగ మూవీలో చూసినట్టయితే ఈగ ఎలా చూస్తుందో మనం యూజువల్గా ఇన్సెక్ట్స్ అన్నీ అలానే చూస్తాయి. మొజాయిక్ విజన్ ఉంటుంది దానికి. అంటే ఏదో అన్ని పిక్సెల్స్ అన్ని సపరేట్గా ఉంటే మనం చూస్తే ఎలా ఉంటుంది, సపరేట్ సపరేట్ పిక్సెల్స్ అలానే ఉంటుంది విజన్. సో ఇది మానిస్ మినీ. ఇది డ్యామ్ సెల్ఫీస్ అంటారు దీన్ని. ఇది వచ్చి క్రాబ్ అనమాట. లార్జెస్ట్ మెంబర్ ఆఫ్ ఆర్థ్రోపోడ్ ఇది. సో ఇది క్రస్టేషియన్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇవి కొన్ని ఇన్సెక్ట్స్ అనమాట. అంటే ఇట్స్ విల్ కమ్స్ అండర్ ఆర్థ్రోపోడ్. సో కొన్ని ఆర్థ్రోపోడ్ మనకి జనరల్గా కనిపించేవి, మనం గుర్తించగలిగేవి.
అండ్ మీకు కొన్ని ఉంటాయి అవి అడవిలో ఉన్న వాటిలో అవి కొంచెం చాలా ఇన్సెక్ట్స్ అనేవి చాలా చాలా ఉంటాయి ఎన్ నెంబర్ ఉంటాయి కానీ అన్నింటినీ మనం గుర్తించడం కొంచెం కష్టం ఇది కొంచెం ఫెమిలియర్ వాటిని మాత్రం నేను కలెక్ట్ చేశాను సో మీకు ఇది కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఐడెంటిఫికేషన్ కోసం మళ్ళీ చదివేటప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ చదివినప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇలా మీకు ఏదైనా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో కానీ ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు టెక్స్ట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్ ఓకే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకే సో మీరు అన్అకాడమీలో ఇంకా ఫ్రీ కంటెంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మర్చిపోవద్దు ఫిజిక్స్కి కానీ కెమిస్ట్రీకి కానీ ఇంకేదన్నా సబ్జెక్ట్కి కూడా నా కోడ్ ఉపయోగించి ఫ్రీ కంటెంట్ని అన్లాక్ చేసుకొని మీ ఫ్రీ మెటీరియల్స్ వాడుకోవచ్చు మీకు బాగా నచ్చితే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్